రాజకీయాల్లో ఎన్నికల సందర్భంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వాదపు వాదనలు కానీ వాళ్ళ అభిప్రాయాలను కానీ చెప్పుకునే ప్రజాస్వామిక హక్కు అవకాశం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. దాంట్లో భాగంగా మిత్రులు అడిగినటువంటి నా మాట్లాడినటువంటి ముగ్గురు వాళ్ళ పేర్లు తీసుకోవడానికి నాకు ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ స్థాయికి మించి ముందా ఉన్న రాజకీయాలను కలుషితం చేస్తూ మచ్చిక చేసుకోవడానికో లేకపోతే వాళ్ళ దృష్టిలో ఇంకా గొప్ప పేరు పొందడానికో చేసిన ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఏంది, మా పిసిసి ప్రయత్నం గారు మాట్లాడిన విషయం ఏంది, మీరు రాహుల్ గాంధీ గారిని సంబోధిస్తూ మాట్లాడినటువంటి పదజాలము మీ స్థాయికి కానీ మీ రాజకీయ పరిణతికి కానీ తగినది కాదు అని తెలియజేస్తూ ఇంకోసారి ఆ ముగ్గురిని కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి నాలుగులే నరవలేని నాకంటుగా నరవలేని నాలుగు ఎట్లాంటి మాట్లాడవచ్చు మాట్లాడితే తాండ తీస్తాం బిడ్డ, జాగ్రత్త మీ బండారం అంతా బయట పెట్టాల్సి వస్తుంది, మీరు స్థాయికి మించి మా కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుతున్న విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకరు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వ పెద్దలకు మధ్య డబ్బు సంచులు మోసే దళారెవరు, ఇంకొకరు ఉద్యమ క్రమంలో నుంచి ఇప్పటి వరకు సంస్థాగతంగా టీఆర్ఎస్ లో ఎదిగి అనేక బీకాట క్లబ్లను డ్యాన్స్ బార్లను రియల్ ఎస్టేట్ ను తెలంగాణ ఉద్యమం అటువంటి సంపాదించిన ఇంకొకరు చెబితే నేను కూడా వాళ్ళలాగా రాజకీయాల్లో దిగజార్చినట్లు లేదంటే పదజాలని స్థాయికి మించి వాడినట్లయితే వాడడం లేదు కానీ అటువంటి దౌర్భాగ్యపూర్వం కూడా మాట్లాడంలో జాగ్రత్తగా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మీ స్థాయి వారు నిజంగా మీరు అంత క్యారెక్టర్ ఉన్నప్పుడు మీరు స్థాయిని సంస్కారాన్ని ఉందా రాజకీయాల్లో మాట్లాడగలిగే స్థాయి మీకు ఉంటే ఉద్యోగం ఒక్క నుంచి ఉన్నారు కదా, మీకు మీ నాయకత్వం మీ కేటీఆర్ కేసీఆరే మీరు ఏమి పనికిరాని దద్దవారు అనే మంత్రి పదవి ముడిగితే పద్నాలుగు ఈ రోజు మీరు ఎంత తిరిగి రోజు పొద్దు వేస్తే జోకుతున్నా కానీ మీకు మంత్రి పదవి ఎట్లా అర్థమైంది, మీ కేసీఆర్ కేటీఆర్ మిమ్మల్ని చాతగారు అసమర్థులు అనుకున్నాం. అటువంటిది మీరు వచ్చి మన రాహుల్ గాంధీ గారి గురించి ఇది వరకు అడ్డగోలుగా మాటలు మాట్లాడితే జాగ్రత్త చివరిసారిగా హెచ్చరిస్తున్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తాము.